పూరిత పాలన కుటుంబ దోపిడీకి ఇదే ఆఖరు ఎన్నిక కావాలని దీనికోసం అధికార పార్టీకి స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాజీ ఎంపీపీ సి సత్యనారాయణ రెడ్డిలు పట్టణ ప్రజలను కోరారు. బుధవారం సుభాష్ నగర్లో 27-28 వార్డుల్లో గడప గడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో నిత్యావసర ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయని పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వార్థపూరిత పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి సత్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు విరుచుకుపడ్డారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మన జిల్లా ఇసుక అంతా ఇతర జిల్లాలకు లారీలల్లో తరలిస్తున్నారు, మనకు ఇసుక లేకుండా చేస్తున్నారు, పెద్దపల్లి మున్సిపాలిటీ వ్యవస్థని చేతుల్లో పెట్టుకొని నాశనం చేస్తున్నారు, నియోజకవర్గ ప్రజల కష్టాలను పట్టించుకొని ఎమ్మెల్యే ఓట్ల కోసమే వస్తాడు, ఓట్లు అయిపోయాక ఇటు దిక్కు కూడా రాడు అని అంటూ ఆ ఇరువురు నాయకులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. ప్రజలు, మేధావులు, విద్యార్థులు, మహిళా సంఘాలు ఒకసారి ఆలోచన చేయగలరని విన్నవించారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికై నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే ప్రస్తుతం ఈ వార్డులలో కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గెలిచి 9 సంవత్సరాలు అవుతున్న పెద్దపల్లి పట్టణానికి శూన్యం మిగిల్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించి అవినీతి పాలన నుండి విముక్తి పొందాలని ఆయన పెద్దపల్లి ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక శాసనసభ్యుని యొక్క వైఫల్యాలు, అవినీతిని తెలియజేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి విజయరమణారావు గారిని ముందుగా అభినందిస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనే చూస్తున్నాం. అయితే మనము రెండు విషయాలు ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, రెండవది స్థానిక శాసనసభ్యుని యొక్క వైఫల్యాలు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చూసినట్టుంటే అనేకమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి. ముందుగా మనకు రుణమాఫీ అన్నారు, అది జరగలేదు. తర్వాత ఈరోజు కూడా ధరణిలో ఉన్నటువంటి సమస్యలతో చాలా మంది రైతులు, ఎందుకంటే ఇక్కడ ఈ పల్లె అంతా కూడా రైతులకు సంబంధించిన ప్రాంతం కాబట్టి ఇప్పటికి కూడా అనేక మంది ఈ భూ సమస్యలతో ధరణితో ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా అనేక సమస్యలు కూడా పెండింగ్ లో ఉంటే నేను దురదృష్టం ఏంటంటే అసలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీపీ ఎవరు ఉన్నారు, జెడ్పీటీసీ ఎవరు ఉన్నారని ఎవరు తెలియకుండా అయిపోయింది. అంటే వాళ్ళకి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా, ఆ పదవికి కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకచిత్రాధిపత్యంగా మండలాలు ఈయన నడుపుతాడు, మున్సిపాలిటీ ఈయన నడుపుతాడు, గ్రామ పంచాయతీ ఈయన నడుపుతాడు. ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే దగ్గర పోం కదా, ఇక్కడ స్థానికంగా ఈ వాడలో ఒక సమస్య ఉంటే కౌన్సిలర్కి చెప్పుకుంటాము, కౌన్సిలర్ వెళ్ళి ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ చెప్తాడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి చైర్పర్సన్ వాళ్ళ ఇంట్లో కోడలు, ఆమె కూడా ఒక ఉత్సవ విగ్రహమే తప్ప ఆమె ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఇక మన వాడల అభివృద్ధి అంటే లేదు, లేదా మన అందరం పోయి అయ్యా మా సుభాషణాల్లో బడి పెట్టుకోవా అని అడగాలి. ఆయన బడి పెట్టుకుంటే ఇక్కడ రోడ్లు పడతాయి, అన్ని సెంట్రల్ లైటింగ్ వస్తుంది, అంత వస్తుంది. అంటే అభివృద్ధి అంతా కూడా కేవలం ఆయన ఉన్న ఆస్తుల చుట్టే జరుగుతుంది తప్ప ప్రజా అవసరాలకు అనుగుణంగా జరగడం లేదు. మరి చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రం అయింది, కానీ పరిస్థితి దృష్టి ఏంటంటే ఒక 10 ఏళ్ల కిందట ఏ విధంగానో అదే విధంగా ఉంది. ఆ సెంట్రల్ లైటింగ్ రోడ్డు పైన ఉండదు తప్ప ఇవాళ ఏ గల్లీ పోయినా, ఎందుకంటే మాది కూడా పాత సీతారామస్వామి గుడి అంటే పాత గల్లీ, నేను పుట్టినప్పుడు ఎట్లున్నా ఇప్పుడు కట్టలేము, ఏ ఒక్క రోడ్డు కూడా ఇవాళ అభివృద్ధి చేసినటువంటి దాఖలా లేదు. ఆయన వైఫల్యాలను ఖచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆ అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినందనీయం. మరి ఇదే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మనం ఒక మెసేజ్ ఇచ్చినట్టుంటే ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది. రేపు రాబోయే రోజులలో వాళ్లకు వాళ్లే సరైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గడప గడపకు కార్యక్రమాన్ని ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు ఎన్నికలు అయిపోయి 4 సంవత్సరాలు దాటింది, మున్సిపల్ ఎన్నికలు అయిపోయి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అవుతా ఉంది. 2014 నుండి ఈరోజు వరకు మరి ఇక్కడ దాసరి మనోహర్ రెడ్డి గారే 9 సంవత్సరాల పైచిలకు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. రెండోసారి ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఆనాడు మీరంతా పెద్దపల్లి పట్టణంలో మరి ఎమ్మెల్యేకు ఓటేసినాం, వాళ్ళ కోడళ్ళు చైర్మన్ చేసుకుంటారని చెప్పి అడిగితే అభివృద్ధి బాగా జరుగుతుందంటే మీరంతా కూడా నమ్మి ఆ రోజు మరి ఓట్లు వేయడం జరిగింది. ఓట్లు వేసినాక అభివృద్ధి సంఘ దేవుడారు, కానీ అవినీతి మాత్రం
బ్రహ్మాండంగా జరిగిపోయింది పెద్దపల్లి పట్టణంలో. గత 9 సంవత్సరాల నుంచి 2 ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయి, 2 పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది, 1 మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. 5 ఎన్నికలలో మీరు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసిండ్రు. దయచేసి మా మహిళా సోదరులు కూడా మీరు అందరు ఇక్కడ ఉన్నారు, మీరు అందరూ కూడా ఆలోచించండి. మా సోదరులు ఇక్కడ ఉన్నారు, మీరు అందరూ కూడా ఒక పెద్ద మనసుతో ఆలోచించండి. పెద్దపల్లి పట్టణానికి ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, ఎంత ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎవరికి ఏం సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయో ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నా. ఆనాడు 9 సంవత్సరాల కన్నా ముందు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను ఆ రోజు ఇక్కడ ఉన్నప్పుడు దాదాపు 500 పైచీలకు పట్ట సర్టిఫికెట్ ల్యాండ్ సర్టిఫికెట్ ఇచ్చినాం. 500 పైచీలకు ల్యాండ్ సర్టిఫికెట్ ని దగ్గర దగ్గర 600 ఇస్తే అక్కడ చందపల్లి దగ్గర కానీ ఇక్కడ హనుమంతపేట గేట్ దగ్గర దగ్గర రోడ్డు పక్క పంటి కానీ ఆనాడు పట్టా సర్టిఫికెట్ ఇచ్చినాం. పట్టా సర్టిఫికెట్ ఇచ్చి చందపల్లి దగ్గర 342 కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇల్లు ఇచ్చి ముక్కులు పోసి ఆనాడు అక్కడ బోరేసి నీళ్ళ సదుపాయం కల్పించి వర్క్ స్టార్ట్ చేస్తే ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇండ్లన్నింటినీ రద్దు చేసింది. ఎక్కడన్నా పెద్దపల్లి పట్టణంలో కొత్తగా ఇల్లు కడితే సెట్ బ్యాక్ అని చెప్పి 100,000 రూపాయలు వసూలు చేశారు. ఇంకొంచెం కరెక్ట్ లేదని చెప్పి అది ఆపి వాళ్ళని ఆఫీస్ చుట్టూ ఇంటైన ఆఫీస్ చుట్టూ దింపుకొని ఇంకా 50,000 లక్షలు దండుకోవడం, ఇది ఇవాళ పెద్దపల్లి పట్టణంలో జరిగేటువంటి కార్యక్రమం. రేపు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పెద్దపల్లి పట్టణం బాగుండాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. పెద్దపల్లి పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే అన్ని బంద్ అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ ప్రారంభమవుతాయి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ జరుగుతాయి, మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. 27-28 వార్డుల్లోని గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సి సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి, తాడూరి శ్రీమాన్, తూముల సుభాష్, నుగిల మల్లయ్య, సయ్యద్ మస్రత్, భూతగడ్డ సంపత్, భుషణవీణ సురేష్ గౌడ్, కట్కూరి సుధాకర్ రెడ్డి, ఈర్ల స్వరూప, బుంకూరి అవినాష్, బుడ్డుపల్లి శ్రీనివాస్, ఎండి సర్వర్ పాష, పూదరి చందు, గంగుల వెంకటేష్, కుమ్మ శ్రీనివాస్, దొడ్డుపల్లి జగదీష్, వేముల రాజు, ఎండి రఫీ, ఎండి నాజీర్, కాజా, నుగిళ్ల వీరేశం, గన్నమనేని తిరుపతిరావు, బుంకూరి నర్సయ్య, మందల విజేందర్ రెడ్డి, ఎస్కే జానీ, ఎస్కే అబ్బు, ఎండి ఫసీ, నల్లాల సురేష్, కులిపాక శోభ, మనుపాటి రవి, తూముల మహేష్, ఎండి నదీం, ఎండి మిరాజ్, ఎండి హకీం, సయ్యద్ అబ్బు, సంపత్, కర్రా నరేష్, ఆగిడి కుమార్, ఎస్కే అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు అంచలంచలు గయలు
మీద కాంగ్రెస్ జెండా జన నేత విజన్న నిరుపేదల కండా పెద్దపల్లి గట్ట మీద కాంగ్రెస్ జెండా జననేత విజన్న నిరుపేదల కండా.